తల్లి తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి వివాహానికి వేములవడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వేములవడ పట్టణంలోని బాలనగర్‌కు చెందిన పూర్ణిమ గత కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోగా ఇటీవల ఆమెకు కరీంనగర్‌కు చెందిన మారుతితో వివాహం నిశ్చయమైంది. పేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న వేములవడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్తో పాటు సభ్యులు 10116 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనాథ యువతికి వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ఆ యువతి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు వేములవడ బాలనగర్ లోని మరి తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయికి అలా మేనత్త అలాగే అబ్బాయి తరపున వారి బంధువుల ఆధ్వర్యంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై లయన్స్ క్లబ్ వేములవడ వారి సభ్యుల సహకారంతో 10116 లయన్స్ క్లబ్ సభ్యులు అడగగానే వంగపల్లి ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి గారు అలాగే తీగల వెంకటేశ్వరరావు గారు నగబోతు రవి గారు కౌన్సిలర్ మారం కుమార్ గారు రఫీక్ గారి సహకారంతో మా ట్రెజరీ రాజశేఖర్ గారి సహకారంతో మరి బీద అమ్మాయి అని తెలియగానే మావంతుగా వచ్చి ఒక 10116 కట్నం చదివించడం జరిగింది. మరి ఈ పెళ్లికి తల్లిదండ్రులు లేని అమ్మాయికి అందరూ ముందుండి కళ్యాణం చేయించిన ప్రతి ఒక్కరికి కూడా 1000 పెళ్లిళ్లు జరిపించినంత పుణ్యం వస్తుందని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకం. మరి వారికి ఇప్పుడే తెలిసింది పుస్తమట్టలు కూడా కూరగాయల ఆగయ్య గారు తెలియగానే ఒక రోజులో చేయించి అందించడం ఎంతో గొప్ప కార్యక్రమం. వారికి కూడా ఈ పెళ్లికి సహాయపడ్డ చిన్న పెద్దగా సహాయపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఆ వేములవాడ రాజన్న దీవెనలు అన్ని వేళలా ఉండి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ జంట నిన్ను 100 ఏళ్ళు సుఖ సంతోషాలతోటి కలిసిమెలిసి ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను.